ప్రజా సేవకుడు తర్వాత వేలకోట మీద ఎగిరేది బీఆర్ఎస్ జెండా అంటుండు. చార్మినార్ కోట కానీ ఎగిరదా జెండా, వేలకోట కాడ ఎగిరేస్తా అని చెప్తున్నాడు సార్. ఆయన కేసీఆర్ ప్రధానమంత్రి కాగానే ఐటీ రైట్స్ ఈడీ రైట్స్ ఏముండే అయ్యా ఉన్నదానికి ఇంకెందుకు మరి అవి ఇష్టమునంతా సంపాదించుకోవాలి మల్లారెడ్డి చెప్తున్నాడు. అందుకోసమే వారికి యంగూచి అని పేరు పెట్టి యంగూచి అంటే చదువురా దక్షి ఏలు ముద్ర. ఇటువంటి నాయకులు మన దేశంలో ఉంటే ప్రజలారా ఇక్కడ సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా ఇలా జీతాలు ఎవరిస్తున్నారు? ఎక్కడి కేంద్ర మీరే ఇస్తున్నారు. మీ ప్రజలు కట్టే పన్నుల ద్వారానే, ప్రజలు కట్టే రూపాయి రూపాయి పన్ను ద్వారానే ఈ నాయకులకు అందరికీ జీతాలు వస్తా ఉన్నాయి. అంతెందుకు ప్రగతి భవన్ లో బాత్రూమ్ లో ఉన్నటువంటి ఆ లోటకు కూడా పైసలు మీరే పెట్టిరు. ఈ నిజాన్ని ఏ నాయకుడు మీకు చెప్పడు. మనమేమనుకుంటాం, అరే ఈయన వస్తే మనం మంచిగా చేస్తాడు, ఎవరిని ఎవరి ఇంట్లోకి వెళ్ళాలని చేస్తాడన్నా? ఎవరి ఇంట్లోకే ఎవరు చేయరు, ఎవరి ఇంట్లోకే ఎవరు చేయరు. పాపం ఈ ఖమ్మం జిల్లాలో పొంగులేటి సీన్ ఉన్నాడు, ఆయన చేస్తారంటే జరగరు.